శాసనసభ శాసనమండలిలో విప్పుల్ని నియమించారు. సహజంగా విప్పులు చీఫ్ విప్ ఒకరుంటారు, దానికి ఒకరో ఇద్దరో అదనంగా ముగ్గురో విప్పులు ఉంటారు చీఫ్ విప్కి తోడుగా. చీఫ్ విప్ లేనప్పుడు ఆయన పనుల్లో సహకరించేందుకు, ఆయన బాధ్యతలు నిర్వహించేందుకు ఈ విప్పులు తోడ్పడతారు. కానీ ఈసారి ఆశ్చర్యకరం చూసారా, శాసనసభలో మొత్తం 4, 12, 16 మంది విప్పుల్ని నియమించారు. 16. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా 5 డిప్యూటీ సీఎంఎల్ని నియమించిన దాని మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి. ఉప ముఖ్యమంత్రి పదవి అన్నదే 6,000 అయితే, ఆ 6,000కి మళ్ళీ 6 మంది వరకు నియామకమా అంటూ చాలామంది ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ కూడా విమర్శలు చేసింది. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేసిందేంటి, ఎమ్మెల్యేలని ఇతర నాయకుల్ని సంతృప్తిపరచడం కోసం చీఫ్ విప్ పేరుతో ప్రోటోకాల్లు కల్పించేటువంటి సదుపాయం తప్ప ఈ చీఫ్ విప్పులు విప్పులు వీళ్ళ వల్ల ఏం ఉపయోగం? అసలు చీఫ్ విప్ ఏం చేయాలి? శాసనసభలో సభ్యులందరూ హాజరయ్యేలా చూడాలి, హాజరైనటువంటి వాళ్ళు వాళ్ళ పార్టీ విధానాలకు అనుగుణంగా వ్యవహరించేలా చూడాలి. అదేవిధంగా ఎమ్మెల్యేలకి, అదే ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకి స్పీకర్కి మధ్య సంధానకర్తలుగా ఉండాలి. ఇలాంటి బాధ్యతలు నిర్వహించడానికి చూడండి, నెంబరు టీడీపీ నుంచి 12 మంది, జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1 ఏం చేయాలి వీళ్ళంతా? ఏదో ప్రోటోకాల్ కోసం వాళ్ళందరికీ పదవి ఇచ్చామని సంతృప్తిపరచడం కోసం ఈ నియామకాలు తప్ప ఎందుకు ఉపయోగం? ఎవరికి ఉపయోగం? ప్రభుత్వం మరి ఎందుకని ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకుని ఇంతమందిని కేవలం తమ పార్టీ నాయకులను సంతృప్తిపరచడం కోసం ఏదో ఒక పోస్టులు తగిలిచ్చి ఇంత? అలాగే శాసనమండలిలో మళ్ళీ 4, అందులో తెలుగుదేశం పార్టీ 3, జనసేన 1. జనసేనకు ఉన్నదే ఇప్పుడు 1 ఎమ్మెల్సీ, ఆ 1 ఎమ్మెల్సీ కూడా విప్పే శాసనమండలిలో. చూసారా, ఇంకా జనసేనలో చాలామంది ఎమ్మెల్సీలు చేరే ప్రయత్నం చేస్తున్నారని కథనాలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఎవరు చేరలా, చేరకుండానే 1 ఎమ్మెల్సీ, ఆ ఎమ్మెల్సీకి కూడా విప్పు హోదా. మరి ప్రభుత్వం ఎందుకని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? వీరందరికీ కల్పించాల్సినటువంటి ప్రోటోకాల్ సంగతి ఏంటి, వాళ్ళకి కల్పించాల్సినటువంటి సదుపాయాల సంగతి ఏంటి? ఇదంతా ప్రజాధనం వృధా కాదా? శాసనసభలో ఎలా వ్యవహరించాలి, బడ్జెట్ అంటే ఏంటి, బడ్జెట్లో ఎలా ఏముంటాయి, శాసనసభ కార్యకలాపాలు ఎలా సాగించాలి అన్న దాని మీద నిన్న ఎమ్మెల్యేలకి శిక్షణా శిబిరం పెట్టారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో. ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరించాలో ఇంకా పూర్తిగా తెలుసుకోలేనటువంటి ఎమ్మెల్యేలకి ఇప్పుడు విప్పులు పదవి కట్టబెట్టారు. చూడండి, జనసేన నుంచి గెలిచినటువంటి మొత్తం 3 ఎమ్మెల్యేలు తొలిసారి ఎమ్మెల్యేలే. అలాగే టీడీపీ నుంచి గెలిచినటువంటి వాళ్ళు యనమల దివ్య, విఎం థామస్, తోయక జగదీశ్వరి, రెడ్డప్ప గారి మాధవి, యార్లగడ్డ వెంకట్రావు, వీళ్ళందరూ మొదటిసారి ఎమ్మెల్యేలు. వీళ్ళకి శాసనసభ కార్యకలాపాలు ఏంటో, చీఫ్ విప్ ఏంటో, విప్ ఏంటో వీటి విషయంలో కూడా పూర్తిగా అవగాహన లేదు. ఒకప్పుడు సీనియర్ నాయకుల్ని చీఫ్ విప్గా విప్గా పెట్టి మొత్తం వ్యవహారం కార్యకలాపాలు సజావుగా సాగించే ప్రయత్నం చేసేటోళ్ళు. ఇప్పుడు కేవలం ఎమ్మెల్యేలు సాటిస్ఫై చేయడానికి, నాయకులను సంతృప్తిపరిచి తమకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి ఇందుకోసం ఈ పదవుల్ని వాడుకుంటున్నట్టుగా కనిపిస్తుంది.